సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. చన్న గారికి ఏం చెప్తారు? రామచరణ్ గారికి హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. ఆయన సినిమాలు అంటే ఏది ఇష్టం బాగా నీకు? ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్? ఎన్నిసార్లు చూసావు ట్రిపుల్ ఆర్? చాలా సార్. ఈ రోజు గేమ్ చేంజర్ సాంగ్ చూసావా? జరగండి జరగండి. రామచంద్ర గారికి విషెస్ చెప్తావా? హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. నీలాంటి క్యూట్ పాపం తెలుసా రామచంద్ర గారికి? రామచంద్ర గారి మోస్ట్లీ ఏ మూవీ అంటే బాగా ఇష్టం? మోస్ట్లీ చాలా ఆరెంజ్ అంటే చాలా ఇష్టం అండి, నా ఫేవరెట్ మూవీ. నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ అన్ని మూవీస్ చూస్తానండి. రామ్ చరణ్ పిచ్చి ఫ్యాన్స్ మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్. ఈ ఈవెంట్కి రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఫేవరెట్ ఫుడ్ ఏంటి రామచంద్ర గారు? ఆయన అన్ని డైట్ ఫుడ్డే కదండి, మనకెలా తెలుస్తుంది. ఫేవరెట్ కలర్? ఫేవరెట్ కలర్ బ్లాక్. రామచంద్ర గారు అంటే ఈరోజు జరగన్ జరగన్ సాంగ్ రిలీజ్ అయింది గేమ్ చంద్ర. ఏం చెప్తారు సాంగ్? మీకు ఎట్లా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? చాలా చాలా రీచ్ అయిందండి ఆయనది. ఈ సాంగే కాదు, ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్కటి ఆయనది చాలా బాగుంటుందండి. అంటే రామ్ చరణ్ డాన్స్ కోసమే మూవీస్కి వెళ్తాం మేము చెప్పాలి అంటే. రామ్ చరణ్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను. సార్ది మొగధీర మూవీ అంటే మాకు చాలా ఇష్టం. డైలాగ్ కూడా చెప్పు. డైలాగ్స్ అంటే మేము చెప్పలేము, బట్ బాగుంటాయి సాంగ్స్. ఒక సినిమా సాంగ్ అని కాదు, అన్ని సాంగ్స్ బాగుంటాయి. మూవీస్ స్టెప్స్ అయినా అన్ని బాగుంటాయి సార్. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో రామ్ చరణ్ గారికి ఏ హీరోయిన్ బాగా మ్యాచ్ అవుతారు మూవీస్? నాకైతే ఎక్కువ కాజలే అనిపిస్తుంది. అప్పటి నుంచి నాకు తనే అనిపిస్తుంది. ఇప్పుడు జాన్వీ కపూర్ గారు కూడా వస్తున్నారు కదా, మేబి ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కలుస్తుందా కలవదా, కరెక్ట్ ఉంటుందా లేదా తెలుస్తుంది. నాకైతే కాజల్ తనే కంఫర్ట్ అనిపిస్తుంది సార్. రిలీజ్కి వెళ్ళారా ఈరోజు? వెళ్ళలేదు, అందుకే ఇక్కడ ప్లాన్ ఉంది. అందుకే ఇక్కడికి వచ్చి సార్ డైరెక్ట్ గా చూసి కొంచెం తృప్తి పడదామని వచ్చాం. ఫేవరెట్ కలర్ అండి? బ్లాక్ ఆల్మోస్ట్. ఫేవరెట్ హీరో? హీరో ఇంకెవరుంటారు, మెగాస్టారే కదా. రామచంద్ర గారు ఇప్పుడు దాకా ఉన్న సినిమాలు కాకుండా ఇంకా అప్కమింగ్ ఏ సినిమా కోసం మీరు ఈగర్లీ వెయిటింగ్? వచ్చే సినిమాలకు ఏం చేంజర్? బుచ్చి బాబు గారిది అండ్ సుకుమార్ గారు జగదేక వీరుడు అతిలేక సుందరి, అది మేము దానికోసమే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సేమ్ వాళ్ళ ఫాదర్ లాగా తీస్తారా తీయరా అని మేము అదే వెయిట్ చేస్తున్నాం, చూడాలి. ఏంట్రో ఎక్కడ నుంచి వచ్చావు? తుని, ఆంధ్ర. తుని నుంచి వచ్చావా? ఎందుకు ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎందుకు లోపలికెళ్ళడానికి? అంటే ఇప్పుడు తిరుమలలో ఉన్నారు కదా? అవును, తిరుమలలో ఉన్నారు, తెలిసింది. మరి ఇక్కడ రారు కదా? అవునులే, సాయి అంతే చేస్తారు కదా. ఆయన చూస్తుంటే, ఆయన చూస్తే చూసినట్టే. రామచంద్ర గారి సినిమాలో ఏ మూవీ బాగా ఇష్టం? మీకు ఫస్ట్ మూవీ మగధీర. అంటే మీ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మూవీ ఏదైనా? 1000 టైమ్స్ చూస్తుంటాను. 1000 టైమ్స్. డైలాగ్ చెప్పండి. పొద్దున్న నుంచి మాట్లాడి అరిచేది గుంతుపోయింది. అంటే పొద్దున్న 5 గంటలకు లేచి సంధ్య థియేటర్ పోయాను, అక్కడ లైన్ లో నిలబడి అక్కడ థియేటర్ చూసి వచ్చేసరికి అక్కడ అరిచి 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 ఇక్కడ రామచంద్ర గారు తిరుమలలో ఉన్నారు కదా, ఇక్కడ రారు కదా? ఇక్కడ రాకపోయినా అన్నని సెలబ్రేషన్ చూస్తే చాలు మాకు, అన్నని చూడకపోయినా పర్లేదు, అన్న ఎక్కడ ఉన్నా హ్యాపీ ఉంటే చాలు. ఆయన చిన్నప్పటి మూవీస్ నుంచి ఏ సినిమా అంటే బాగా ఇష్టం బ్రో మీకు? ఫస్ట్ చిరుత మగధీర రిలీజ్ అయింది, మార్నింగే ఫస్ట్ షో చూసొచ్చాము. ఎంత చూసినా అన్నని చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అన్నంటే పిచ్చి అభిమానం. హ్యాపీ బర్త్డే అన్నయ్య రామ్ చరణ్. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. మామూలుగా లేదు, తమన్నయ్య ఇచ్చేసాడు మొత్తం. మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, సెట్స్ మాత్రం అదిరిపోయాయి. పక్కా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుంది మూవీ. ఇప్పుడు అప్కమింగ్ వచ్చే సినిమాలు గేమ్ చేంజరు, సుకుమార్ గారిది, బుచ్చు బాబు గారిది, ఏ సినిమా మంచి మీకు ఎక్స్పెక్టేషన్ ఉంది మంచిగా? ఏ సినిమా మీద? అన్ని పాన్ ఇండియానే మామూలుగా ఉండవు, కానీ బుచ్చు బాబు గారిది, సుకుమార్ గారిది కొంచెం వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి రీచ్ అయితే పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అయిపోయాడు చరణ్ గారు, ఆల్రెడీ రఫ్ ఆడిచ్చేస్తాడు. ఇక తండ్రి తర్వాత తనయుడు 100% నిలబెట్టుకుంటాడు. చరణ్ గారికి హ్యాపీ బర్త్డే చరణ్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య చరణ్. అన్నయ్య హ్యాపీ బర్త్డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.